తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని విఎస్ఎం కాలేజ్ గ్రౌండ్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధ్యక్షతన ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరాలని ఆలోచన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో గూడు కట్టుకునే నాయకుడిలా చిరస్థాయిలో సీఎం జగన్ నిలుస్తారన్నారు. ఈ రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ సేవకుడిగా ఉంటానన్నారు. అనంతరం కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక యజ్ఞంలా ప్రతి పేదవాడికి నివసించడానికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాదాపు 31 లక్ష ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదటగా తూర్పు గోదావరి జిల్లా నుంచే చేపట్టడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు పట్టా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీసా, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఆర్డీఓ ఎన్ గాంధీ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురంలో పుట్టినటువంటి అక్కలు చెల్లెలు సుమారు 15,000 మంది ప్రత్యేకంగా జరుపుకునేటువంటి పండుగ ఏ పండుగది? ఏ దేవుడి పండుగ? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాల పండుగ. ఏమో హుషారు లేదా, ఆకలిస్తుంది. పట్టాల పండుగ మీ జీవితాల్లో ఒకేసారి వస్తుంది కదా. మనం ఎవరో పేదలం. పేదలంటేనే కదా మనకి ఇల్లు వచ్చింది. ఇప్పుడు పేదలం. మనకి శత్రువు ఎవరు? ఒక ఆవిడ చెప్పండి, అమ్మ ఎవరో మీకు శత్రువు? మీ ఇంటి ఎదురుకున్న వాళ్ళు కాదు, మీ పక్కన ఉన్న వాళ్ళు కాదు, మీ పక్క మతవాడు కాదు, మీ పక్క కులవాడు కాదు. నీకు శత్రువు నీ పేదరికం. ఎవరు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకున్న వాళ్ళు అందరు చేతులు ఎత్తండి. నీ శత్రువు నీ పేదరికం. నిన్ను కాదు, నీ ముత్తాతని, నీ తాతని, నీ తండ్రిని. ఇటు నీ భర్త సైడు, ఇటు నీ సైడు, ఈ మూడు సైడ్లు వాళ్ళు యుద్ధం చేశారు పేదరికం మీద గెలాలని. అంతే కదా, మనం ఆ ఇంట్లో పుట్టాం కాబట్టి పేదలుగా ఉండిపోయాం. డబ్బున్న వాళ్ళు ఇంట్లో పుడితే డబ్బున్న వాళ్ళమే కదా. అటువంటి పేదరికాన్ని గుర్తించాడు ఎవరు? ఇవాళ నీ చేతిలో ఆయుధం పెట్టినటువంటి జగన్ అన్న. ఒక్కసారి జే జే చెప్పండి జగన్ అన్నకి. అది అంటే పేదవాడికి పేదరికం శాపం అయితే, పేదవాడికి పేదరికం శత్రువు అయితే దాన్ని ఎందుకు గెలవలేకపోతున్నాడు పేదవాడు అని ఆలోచించాడు. దానికోసం మనం పురాణాలు తెలుసు కదా మీకు, మన అందరం తెలుగువాళ్ళం. రామాయణం తెలుసు కదమ్మా, త్రేతాయుగం. త్రేతాయుగంలో రాముడి వారు ధర్మరక్షణ కోసం 14 నెలలు పాదయాత్ర చేశాడు. అరణ్యవాసం వెళ్ళాడు. అరణ్యవాసం భారతవస్తులకు పాండవులు ధర్మాన్ని రక్షించడం కోసం 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. దేనికోసం? ధర్మపాలన కోసం, ధర్మరక్షణ కోసం. కానీ రాష్ట్రంలో ఓటర్ అనేటువంటి వాడు దేవుడు. కార్యక్రమాన్ని దాదాపుగా 31 లక్షల ఇంటి పట్టాలను పంపే కార్యక్రమాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారిని మన జిల్లా నుంచే లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం తర్వాత ఈరోజు అంత పెద్ద కార్యక్రమం ఇక్కడ రామచంద్రాపురంలో జరుగుతూ ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు ఏదో విధంగా విఘ్నాలు ఆటంకాలు కల్పించాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కూడా మీరు ఇక్కడికి ఈరోజు రావటం, మీరు పట్టాలు తీసుకొని మీ ప్లాట్లలో వెళ్ళటం అనేది